రానున్న దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణదారులు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సీఐ ఎన్ వెంకట్రావు తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఏర్పాటు చేస్తున్న పలు దుకాణాలను సీఐ తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. తపాసుల దుకాణదారులకు పలు సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉదయగిరి సీఐ వెంకట్రావు మాట్లాడుతూ దీపావళి సందర్భంగా ఏర్పాటు చేయనున్న దుకాణదారులు అనుమతులు లేకుండా షాపులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విక్రయదారులు జాగ్రత్తలు పాటించాలని, దుకాణ నిర్వాహకదారులు భద్రత విషయంలో రాజీ పడితే కఠిన చర్యలు తప్పవని సూచించారు. ప్రతి దుకాణం వద్ద బకెట్లలో ఇసుక, 200 లీటర్ల నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుభద్ర, ఎస్ఐలు కర్నాటి ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. మా సిఐ గారితో, మేడం గారితో ఈరోజు ఈ క్రాకర్ షాప్లకు సంబంధించి లైసెన్స్డ్ షాప్స్ను అలాగే టెంపరర్లీ సేల్స్ పాయింట్స్ని కూడా విజిట్ చేయడం జరిగింది. వాళ్ళకు షాపుకు మధ్య 10 ఫీట్స్ డిస్టెన్స్ ఉండేటట్లు, అలాగే బకెట్లలో వాటరు ప్లస్ ఇసుక సఫిషియెంట్గా ఉండేటట్టు, మళ్ళా ఫైర్ ఎగ్జిస్టింగ్ పౌడర్ను కూడా పెట్టుకునే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ లైటింగ్ విషయంలో కానీ, వైరింగ్ విషయంలో కానీ ఎక్కడా కూడా అజాగ్రత్తలు పాటించవద్దని, అలాగే క్రాకర్స్ కొనేటప్పుడు కూడా పార్కింగ్ దూరంగా పెట్టించుకొని పిల్లల్ని ఎవరిని కూడా మన ఫైర్ క్రాకర్స్కు దూరంగా ఉండేటట్టు, పిల్లలు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అందరికి చెప్పడం జరిగింది. ఆ విధంగా అన్ని సూచనలు పాటించి మండల పరిధిలో ఎక్కడ ఇన్సిడెంట్ కాకుండా చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము అన్ని విధాలుగా ప్రజలకు సహకరిస్తాము తెలుపుతున్నాము. అలాగే చిన్న చిన్న షాపులలో ఎక్కడా కూడా ఈ ఫైర్ క్రాకర్స్ పెట్టవద్దని తెలియజేస్తున్నాం. అట్లా మీరు పెట్టినచో మేము మీ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మీరు రోజు చూస్తూనే ఉన్నారు, ఈ 1 మంత్ 2 మంత్స్లో ఫైర్ క్రాకర్స్ విషయంలో గత రాత్రి అబిడ్స్లో జరిగింది, వన్ మంత్ బ్యాక్ మనకు శివకాశిలో ఇన్సిడెంట్ అయింది, 1 మంత్ బ్యాక్ నెల్లూరులో కూడా ఇన్సిడెంట్ అయింది. కావున ప్రజలందరికీ మేము తెలియజేసేది ఒకటే, ఎవరూ కూడా అన్లైసెన్స్డ్ షాప్ మెయింటైన్ చేయొద్దు, చట్ట వ్యతిరేక పనులకు దారితీయొద్దని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మండల తహసీల్దార్ గారి సమక్షంలో విజిట్ చేశాం. లైసెన్స్దారులకు కూడా దీపావళి రోజు అమ్మకాలు జరిపే క్రమంలో ఎట్లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, గతంలో జరిగిన సంఘటనలు కొన్ని ఉన్నాయి, వాటిని ఉదహరిస్తూ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాము. అదేవిధంగా పోలీస్ వారే కాకుండా రెవెన్యూ వారి సహకారంతో కూడా ఒకసారి మేడం గారితో పాటు వచ్చి వాళ్ళకు తెలియపరచాం. ఎట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా మండలంలో కానీ సర్కిల్లో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఎస్పెషల్లీ గ్రామాల్లో, చిన్న చిన్న గ్రామాల్లో కానీ, గ్రామాల కూడల్లో కానీ చిన్న చిన్న షాపుల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. అట్లాంటి ఎవరు అమ్మకూడదని చెప్పేసి మీడియా పూర్వకంగా అందరికీ తెలియపరచుకుంటా ఉన్నాం. దాని అనుకోని సంఘటనలు జరిగితే దానివల్ల కేసులు రిజిస్టర్ చేయటం, మళ్ళీ ఇట్లాంటి దాంతోపాటు ప్రాణహాని కూడా ఉంటుంది. అందువల్ల పర్మిషన్ లేకుండా, టెంపరీ సేల్స్ పర్మిషన్ లేకుండా, స్టోరేజ్ పర్మిషన్ లేకుండా ఎవరు దాన్ని స్టోరేజ్ చేయదు, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసుకోవద్దని చెప్పేసి మూలంగా మీకు తెలియపరచుకుంటాను. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో, బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9013003459.